ఈ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన ఫ్రెంచ్ ఓపెన్లో మహిళల ఫైనల్ ఫైట్కు రంగం సిద్ధమైంది. తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్ చేరిన స్వైటక్ కెనిన్ టైటిల్ సమరంలో తలపడనున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా వాళ్ళకిదే తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. మరి ఈ సమరంలో గెలిచి అమెరికా స్టార్ కెనిన్ కెరీర్లో రెండో గ్రాండ్ స్లామ్ అందుకుంటుందా, లేదంటే పోలాండ్ తార స్వైటెక్ తొలి గ్రాండ్ స్లామ్ను ముద్దాడుతోందా? ఫ్రెంచ్ కోటలో క్లే క్వీన్ ఎవరు? ఫైనల్ ఫైట్కు సై అంటున్న స్వైటెక్ కెనిన్. ఎవరు గెలిచినా వాళ్లకిదే తొలి ఫ్రెంచ్ ఓపెన్. ఇద్దరికీ వయసులో పెద్దగా తేడా లేదు, కానీ ర్యాంకింగ్స్లో భారీ తేడా. ఒకరు 4వ సీడ్ అయితే మరొకరు సీడింగే లేకుండా బరిలోకి దిగిన క్రీడాకారిణి. కానీ ఇద్దరు టోర్నీ ఆశాంతం అద్భుత ఆట తీరుతో ఆకట్టుకొని టైటిల్ పోరుకు చేరారు. ఇక ట్రోఫీ అందుకోవాలంటే ఒకే ఒక్క మ్యాచ్లో పోరాడాలి. దీంతో 4వ సీడ్ సోఫియా కెనిన్, అన్సీడెడ్ ఇగా స్వైటెక్ల మధ్య జరిగే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ పోరు ఆసక్తి రేపుతోంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పోలాండ్ టీనేజర్ ఇగా స్వైటెక్ కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన తొలి పోలాండ్ అమ్మాయిగా 19 ఏళ్ల స్వైటెక్ చరిత్ర సృష్టించింది. ఫైనల్ చేరే క్రమంలో స్వైటెక్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. అన్సీడెడ్ హోదాలో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన 7వ క్రీడాకారిణిగా స్వైటెక్ గుర్తింపు పొందింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో స్వైటెక్ 54వ స్థానంలో ఉంది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్లో ఫైనల్ చేరిన తక్కువ ర్యాంకర్ స్వైటెక్నే. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకుని రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ దిశగా సాగుతోంది 21ఏళ్ల అమెరికా అమ్మాయి కెనిన్. సోఫియా కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కు చేరుకుంది. సెమీస్లో 7వ సీడ్ క్విటోవాను ఓడించి మట్టి కరిపించింది సోఫియా. 4వ సీడ్గా ఫ్రెంచ్ ఓపెన్లో బరిలోకి దిగి టోర్నీ స్టార్టింగ్ నుంచి అదరగొడుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్న సోఫియానే ఫైనల్లో ఫేవరెట్. ఫైనల్ పోరులో ఎవరు గెలిచినా చరిత్రే. ఈ ఏడాది నయా ఛాంపియన్ రావడం ఖాయం. వీరిద్దరిలో ఎవరు గెలిచినా వాళ్లకిదే ఫస్ట్ టైటిల్. దీంతో ఈ పోరు కోసం టెన్నిస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.